వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యు ఆర్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వర్ల్డ్. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని, దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరిశంకర్ గారు, వెన్ ఐ మీన్ 10th స్టాండర్డ్ ఐ వాచ్డ్ మిరపకాయ మూవీ. దండం పెడతా, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము, నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను, 10th అని చెప్పకండి బాబు. ఎందుకే మాకు అనవసరం ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు? నాకు మిరపకాయ నచ్చింది. నువ్వు 10th 9th నాకు ఎందుకు గురు? బాస్ సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ, అందుకని అడుగు. థ్యాంక్ యూ, అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మళ్ళీ ఇదొకటి, మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ, ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? సి, ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా ఆయనక బోస్ విజువల్స్ కానీ, మిక్కీ జమేయర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నిటికంటే కూడా, అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరో క్యారెక్టరేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దానికి మెజర్మెంట్ లేదు, కొలమానం లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది సినిమా, చాలా బెటర్. అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ణి గారిని తీసుకున్నారు టెక్నికల్గా. వేడి ఉజ్వల్, ఏడి వేరీ ఉజ్వల్. సో ఆయన వర్క్, ప్లీజ్ కమ్ చేరేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ణి ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా, లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటని. ఇప్పుడు మిక్కీ జమేయర్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతని మ్యూజిక్ నచ్చడం. ఎడిటర్ని పెట్టుకోవడం, అతని ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. తెన్ నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళింది క్రాఫ్ట్ ఎడిటింగే. సో తను పిలిచి, ఏంటి అలా ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే, కేజీఎఫ్ 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేశాడంట. అతను ఎక్కడ అసిస్టెంట్ కూడా పనిచేయలేదు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్కి ఎంటర్ చేశారు. కేజీఎఫ్ 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా. సో ఉస్తాద్ 3rd సినిమా అవ్వాలి, కానీ మిస్టర్ బచ్చన్ 3rd సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కదా, 100 questions అడగమంటారు. అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్, మీరు భావతీయుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు గురు. వాళ్ళది ఏం పోయింది, ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది, ఉన్నంత వరకు రిలీజ్ చేయండి, ఒక ముక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్ రిలీజ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, హూ వుడ్ యూ వాంట్ టు బి యువర్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ టిఎఫ్ఐ? కెన్ యూ రిపీట్? హూ వుడ్ బి want to be yours, audience or fans? Who would I want to be? Meeku fans kavala, audience kavala TFI nunchi? Very difficult question. Okka nimisho. So I want everyone to love me for who I am, and secondly the audience to be my fans and the fans to be my audience. It has to be both, it doesn't go at once. Bhagyashree.